అనంతపురం జిల్లా గుత్తి పట్టణ శివార్లలో స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల ఆకస్మిక వాహన తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాలకు అక్రమంగా మద్యం తరలిస్తున్న 5 మందిని అరెస్టు చేసి వారి నుంచి 40,000 విలువ చేసి 31 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు 2 ఐచర్ వాహనాలు ఒక ఇండికా కార్ను సీజ్ చేశామని స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తెలియజేశారు. అనంతపురం జిల్లాలోని వివిధ మండలాలకు అక్రమంగా మద్యం తరలిస్తుండడంతో ఆ 2 ఐచర్ వాహనాలను సీజ్ చేసి 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 24 మద్యం బాటిళ్లను స్వాధీనపరుచుకున్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అసిస్టెంట్ కమిషనర్ విజయ్ కుమార్ మాట్లాడుతూ, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఆధ్వర్యంలో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తుండగా ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి అనంతపురం జిల్లాలోని వివిధ మండలాలకు 2 ఐచర్ వాహనాలతో పాటు ఒక కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న 5 వ్యక్తులను అరెస్టు చేసి వారి నుంచి 31 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 2 ఐచర్ వాహనాలతో పాటు ఒక ఇండికా కారును సీజ్ చేశామని ఆయన తెలిపారు. ఏపీ 39 టీసీ 3618 దీనిలో ఒక డ్రైవరు ఒక క్లీనర్ లాగా ఉండరు ఇద్దరు సి మోహన్ మదన్ మోహన్ రెడ్డి బి సతీష్ కుమార్ నాయక్ ఇద్దరు అలాగే ఇంకొంత టైం అయిన తర్వాత ఇంకొక ఇచ్చర్ బండి వచ్చింది ఆ ఇచ్చర్ బండి కూడా మా వాళ్ళు చెక్ చేశారు చెక్ చేస్తే ఏపీ 39W 3070 దీనిలో బాటిల్ ఫుల్ బాటిల్ రాయల్ గ్రీన్ ఒక బాటిల్ మొత్తం 7 బాటిల్స్ మా వాళ్ళు సీజ్ చేయడం జరిగింది ఆ ఇచ్చర్ బండిలో ఉన్న డ్రైవరు ఇంకొక అతను అసిస్టెంట్ ఏ కృష్ణారెడ్డి ఏ రెడ్డప్ప వీళ్ళిద్దరు అదుపులో తీసుకోవడం జరిగింది కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము అయితే వీళ్ళంతా తెలంగాణకి ఒకళ్ళేమో ఇచ్చర్ బండిలో టమాటా లోడ్ తీసుకొని పోయి అక్కడ టమాటా లోడ్ బోయినపల్లి మార్కెట్లో డంప్ చేసి ఖాళీ క్రేట్లతో వస్తున్నాడు వస్తూ లిక్కర్ బాటిల్ తీసుకుని వచ్చినట్టుగా మాకు ప్రాథమికంగా మా ఇంట్రాగేషన్లో తెలిసింది ఇంకొక అతనేమో యానిమల్ ఫీడ్ ఇంకొక ఇచ్చర్ బండిలో యానిమల్ ఫీడ్ తీసుకుని వస్తున్నారు హైదరాబాద్ నుంచి యానిమల్ ఫీడ్ తీసుకుని వస్తూ తెలంగాణలో మన ఆంధ్రప్రదేశ్లో కంటే లిక్కర్ బాటిల్ అక్కడ రేటు తక్కువ ఉంది రేటు తక్కువ ఉంది కాబట్టి వీళ్ళు అక్కడి నుంచి కొనుగోలు చేసుకుని వస్తున్నారు మనం రూట్ వాచ్ చేస్తుంటే ఎర్లీ మార్నింగ్ వీళ్ళు చెక్కింగ్లో దొరికినాయి అట్లాగే సేమ్ విస్టా ఇండిగా కూడా ముతాయిల్ని జ్యుడిషియల్ కోర్టుకి రిమాండ్ కోసం పంపిస్తాం కేసు ఇంకా దర్యాప్తు చేస్తున్నాం వీళ్ళ దగ్గర సెల్ ఫోన్లు కూడా సీజ్ చేశాము దీనికి సంబంధించి ఇంకా వీళ్ళు దీంతో ప్రమేయం ఉండే ఇంకెవరైనా ఉన్నారా అనేది తదుపరి దర్యాప్తులో తెలుస్తుంది.